సమస్య మెదక్ ఎంపీగా రఘునందన్ రావు పార్లమెంట్ కు వెళ్లబోతూ ఉన్నారు. మరొక 2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీ మునుపెన్నడు లేని విధంగా పనితీరును కనబరిచింది. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. అసలు పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ ఎక్కడుంది, బీజేపీకి క్యాడర్ ఉందా అని చెప్పి అటు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పదే పదే ప్రస్తావించేవాళ్ళు. వాళ్ళ ప్రసంగాల్లో ఇదే ఒక ఎజెండాగా తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 1 లక్షకు పైగా ఓట్లు సాధించింది మొన్న ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ. ఎట్లా వచ్చినాయి, ఏం జరిగింది, జనాలు ఏమనుకుంటూ ఉన్నారు, మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ నాయకులు యడ్ల రమేష్ ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. నా ముందుగా నమస్తే. నమస్తే. బాగా జోష్లో ఉన్నట్టున్నారు, శుభాకాంక్షలు మీకు. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేశారా, పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 1 లక్షకు పైగా ఓట్లు బీజేపీకి పడినాయి, కష్టపడినందుక ఏం చెప్తారు? అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అది ఒక నిదర్శనం. అదేవిధంగా ఒక మంచి నాయకుడు, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఉండడం కూడా అదొక ప్లస్ పాయింట్. దానివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగినాం, గెలుపుకు మెజార్టీని అందించగలిగినాం పటాన్చెరు నుంచి. అంటే పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు కొంత డిఫరెంట్గా ఉంటాయి. బీజేపీని గత ఎన్నికల్లో పెద్దగా ఆదరించలేదు, అంటే డిపాజిట్లు కూడా రాలేదు అని చెప్పి ప్రత్యర్థులు హేళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. సుమారు 18,000 ఓట్లు వచ్చినాయి. వితిన్ 4 మంత్స్లో ఇంత చేంజ్ ఎట్లా కనపడింది, ఎందుకు ఇది సాధ్యమైందని మీకు అనిపిస్తా ఉంది? అంటే మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులము, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులము, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తులము. మాకు డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పిచ్చిన, మమ్మల్ని ఒకటేసారి అందలానికి లేపిన ప్రజాభిప్రాయానికి కట్టుబడతాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు ప్రజలు. పార్టీలను చూడలే, ఏ పార్టీ అయినా ఏదైనా సరే నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. పార్టీలకు రహితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు, దానికే నిదర్శనం ఇది ఈ భారీగా ఓట్లు రావడం పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ. మీ అభ్యర్థి రఘునందన్ కూడా ఒక మంచి అభ్యర్థి అవ్వడం కూడా కొంత ప్లస్ అయినట్టుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. కూడా పార్లమెంట్ ఎన్నికలకి 2-3 రోజుల ముందు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు పటాన్చెరు నియోజకవర్గంలో, చాలా సక్సెస్ అయింది. ఆ రోజే మీరు చాలా బలంగా చెప్పారు మళ్ళీ ఎంపీగా రఘునందన్ రావు తిరిగి మన బీరంగూడ రాబోతున్నారా, పిలవబోతున్నారా? ఖచ్చితంగా. ఈరోజు అయితే అమీన్పూర్లో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టి అందరికీ ఒక ఏ విధంగా అయితే ఓటు అడిగినామో మరి అదేవిధంగా ఒక అభినందన సభ పెట్టి రఘునందన్ రావు అన్న గారిని ఆహ్వానించగలుగుతుంది. ఇప్పుడు ప్రమాణస్వీకారం బిజీలో ఉన్నారన్న, ప్రమాణస్వీకారం తర్వాత ఇక్కడికి ఆహ్వానించి ఒక అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజాభీష్టాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి అన్ని పార్టీలు అంగీకరించినాయి, ఇతర అభ్యర్థులు కూడా అంగీకరించారు. కానీ ఒక వాదన మెదక్ పార్లమెంట్ వ్యాప్తంగా చక్కెర్లు కొడుతూ ఉందన్న, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడినాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులు దగ్గరుండి రఘునందన్ని గెలిపించారు అన్న వాదన ఎట్లా చూస్తారు మీరు? మెదక్ పార్లమెంట్లో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ 6 ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి ఓటర్స్ ఏ ఎలక్షన్ వచ్చినా మేము మీకే వేస్తామని కాదు దాని ఉద్దేశము. ఈ ఎమ్మెల్యేల పరిధిలో ఏదైతే ఓటర్స్ ఉన్నారో, స్థానిక సంస్థలైనా పార్లమెంట్ అయినా ఏ ఎలక్షన్ అయినా మీకే వేస్తామని చెప్పేసి అవిటబెట్టే మీ ఇవ్వలే. జనాలు చాలా తెలివైన వాళ్ళు, జనాలు విఘ్నులు, ఓటర్స్ చాలా 1-2 సార్లు ఆలోచించి ఓటేసే విఘ్నత ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఒక్క ఈ మెదక్ పార్లమెంట్లోనే 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో మెజార్టీ రావడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెదక్లో శాసనసభ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ కూడా మెజార్టీ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా డైవర్ట్ అయినట్టు కదా. ఈ రకంగా ఈ మెదక్లో ఏ విధంగా అయితే మెదక్ శాసనసభ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానం మెదక్లో ఏ విధంగా అయితే మాకు మెజార్టీ వచ్చిందో, రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిధిలో కూడా మాకు మెజార్టీ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ సాధించినటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఉండాలి దేశంలో అని చెప్పేసి కోరుకున్నారు కదా. అంటే ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది అంటే ఓటమిని అంగీకరించక, ప్రజాభిప్రాయాన్ని అంగీకరించక ఒక బురద జల్లే ప్రయత్నం, ఏదైతే బురద జల్లే ప్రయత్నం ఉన్నారో
ప్రజాభిప్రాయాన్ని గౌరవించని వ్యక్తులు మాట్లాడతారు. అట్లా ప్రజాభిప్రాయాన్ని గౌరవించని వ్యక్తులు, ప్రజల మీద మంచి అభిప్రాయం లేని వ్యక్తులే ఈ విధంగా మాట్లాడతారు, ఇది మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటారు. అండి ఇంకొకటి, ఈ 7 నియోజకవర్గాల్లో గజ్వేల్లో కూడా మునుపెన్నడూ లేని విధంగా కేసీఆర్ నియోజకవర్గంలో కూడా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనుకోవచ్చు. గజ్వేల్ రిజల్ట్ కూడా మీరు చూసినట్టున్నారు. గజ్వేలే కాదు, గజ్వేల్ కానివ్వండి, సిద్దిపేటలో కూడా దాదాపుగా టీఆర్ఎస్తో సమానంగా ఓట్లు తీసుకోవడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఆశించిన స్థాయిలో మేము ఓట్లు తీసుకోవడం జరిగింది. మరి చాలామంది అన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ఏ గెలుస్తా అని చెప్పేసి చాలామంది అన్నా. ఇది శాసనసభ ఎన్నిక కాదు, ఇది రాష్ట్రానికి జరిగే ఎన్నిక కాదు, ఇది దేశానికి జరిగే ఎన్నిక. దేశాన్ని దృష్టిలో పెట్టుకునే జనాలు తీర్పిస్తారని చెప్పేసి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం. మేము చెప్పిందే నిజమైంది. ఈరోజు ఎంత పార్లమెంట్ ఎన్నికలైనా మన పటాన్చెరు నియోజకవర్గం విషయం తీసుకుంటే ప్రజలు ఇక్కడ బీజేపీ నాయకులుగా మిమ్మల్ని నమ్మి, మీ అభ్యర్థి రఘునందన్ రావును నమ్మి ఇతను ఒక ప్రశ్నించే గొంతుకు అవుతాడు, మన సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతాడు అని చెప్పి ఎప్పుడూ లేని విధంగా 100,000 పైగా ఓట్లు పటాన్చెరు నియోజకవర్గంలో సాధించగలిగారు. సక్సెస్ సాధించినట్టేనా మీరు లోకల్గా? పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించినట్టే. ఇది మెదక్ పార్లమెంటు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంట్. గతంలో ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి పార్లమెంట్. అదేవిధంగా కేసీఆర్ గారు ఒక పార్టీ అధ్యక్షునిగా మరి ఇక్కడ ఎంపీగా చేసినటువంటి సందర్భం, అదేవిధంగా హేమాహేమీలైనటువంటి విజయశాంతి గారు 1999 ఆనాడు బీజేపీ నరేంద్ర బైసాబ్ గారు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ మెదక్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ యొక్క ఈ దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి మెదక్ పార్లమెంటును బీజేపీ కైవసం చేసుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే ఈ పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు అందరి చూపు బీజేపీ వైపే, బీజేపీ నాయకుల వైపే. వీళ్ళు ఏం చేయగలిగారు, ప్రజలకు ఏమని చెప్పగలిగారు, ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి, ప్రపంచంలో భారతదేశాన్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తున్నారో, ఒక శక్తివంతమైన దేశంగా ముందుకు ఏ విధంగా నడిపిస్తున్నారో, ఒక సమర్థవంతమైన నాయకునిగా ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారో ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. మేము కూడా అదే విషయాన్ని చెప్పడం, దాన్నే ప్రజలు గ్రహించి పార్టీలకు సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రు. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఒక ధీటైన పార్టీగా కూడా బీజేపీ ఈరోజు నిలబడగలిగింది. ప్రజలకు అదే సందేశం మేము తెలుసుకున్నాం, కాంగ్రెస్కి ఈరోజు ఆల్టర్నేట్ ఏదైనా ఉందంటే అది బీజేపీ. ఓ సమర్థవంతమైనటువంటి నాయకత్వం అది బీజేపీతోనే సాధ్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా రాని పరిస్థితి ఉంది, అది కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టే పరిస్థితిలో ఒక బీజేపీ పార్టీ మాత్రమే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ జనాలు బీజేపీకి పట్టం కట్టారు అని చెప్పి. అయినప్పటికీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎంత నరేంద్ర మోడీ గారిని చూసినా టెక్నికల్గా లోకల్లో ఉన్న లీడర్స్ని చూసే పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే అందుబాటులో ఉండాల్సింది మీరు. మీరంతా బాగా కష్టపడి ఏదైతే ఇప్పుడు మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో నిలబడి మాట్లాడుకుంటున్నామో, ఇక్కడ కూడా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పక్కనే ఉంటారు, ఆయన కూడా వెనక్కి నెట్టి బీజేపీ ఓట్లు సాధించగలిగింది. అది కేవలం అది నరేంద్ర మోడీ గారికే సాధ్యం. అది మేమంతా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలాగానే పనిచేసినాం. ఈ విధమైనటువంటి బ్రహ్మాండమైన ఓటింగ్ రావడం కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మాత్రమే అది నిదర్శనం. రఘునందన్ రావు గారు ఒక బలమైనటువంటి నాయకుడు, ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్లే ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడు, ఒక ఫైర్ బ్రాండ్, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు. అది కూడా మాకు ప్లస్ అయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే ఈరోజు మేము కానీ మేము కార్యకర్తలుగా పనిచేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా రఘునందన్ రావును కూడా బలమైన వ్యక్తిగా ఈరోజు ప్రజలు గుర్తించారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అండ్ ఇంకొకటి, మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే చాలా పరిశ్రమలు ఉన్నాయి, ఇది ఒక పెద్ద పారిశ్రామిక వాడ. పారిశ్రామిక వాడల్లో కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలంటే అసెంబ్లీ కన్నా పార్లమెంట్లో చట్టాలు జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కార్మికులకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీ ఎంపీ గారి దృష్టికి మీ ఆధ్వర్యంలో పటాన్చెరు నుంచి యాక్టివ్గా తీసుకెళ్ళబోతున్నారా?
తప్పకుండా, ఇది పూర్తిగా ఒక ఆసియా ఖండంలోని ఒక అతిపెద్ద పారిశ్రామిక వాడగా ఉన్నది. రఘునందన్ రావణ గారు ఒక కార్మిక నాయకుని కూడా పనిచేస్తూ ఉన్నారు, అనేక కంపెనీలలో యూనియన్ నాయకునిగా ఉన్నారు. ఒక కార్మిక రంగానికే కాకుండా అనేక రకమైనటువంటి సబ్జెక్ట్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రముఖ న్యాయవాది. మరి ఆయనకు అనేక రకాలైనటువంటి అవగాహన ఉన్న విషయాలు ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి ఏవైతే కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు కూడా మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు రఘునందన్ రావణ గారు, కార్మిక నాయకుని కూడా ఉన్నారు కాబట్టి కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఒక సమర్థత కలిగినటువంటి నాయకుడు రఘునందన్ రావణ గారు. ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకొక విషయాన్ని మనం ప్రస్తావించాలి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అంటే రాజకీయ ఆట వీళ్ల మధ్య నడుస్తుంది అనుకుంటున్న తరుణంలో ఈ ఎంపీ ఎన్నికలు బీజేపీకి కొంత జోష్ ఇచ్చాయా పటాన్చెరు? తప్పకుండా, మామూలు జోష్ కాదు, చాలా జోష్ ఇచ్చింది. మాలాంటి వాళ్ళకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, ఒక ఉత్సాహంగా ముందుకెళ్ళి పనిచేసే ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ ఎలక్షన్. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ప్రజలు ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చారు, ప్రజలు ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చారు, అదే ప్రజలు మాకు కూడా అట్లాంటి గౌరవాన్ని ఇచ్చారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏది ఏమైనా ఎవరు నాయకుడు ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి, ఎవరు ఏ స్థానంలో ఉండాలని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలు చాలా విఘ్నులు, విజ్ఞానంతో ఆలోచించి ఓటేసే ఒక మంచి వ్యక్తులుగా ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయాలు జరిగినాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఇంకేదైనా ఎలక్షన్లు కానీ ఎప్పుడైనా సరే ప్రజల తీర్పును భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో శిరసావహిస్తుంది అది చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ మున్సిపాలిటీలో కూడా సరే ఎవరు అవునన్నా కాదన్నా నియోజకవర్గ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి బీజేపీ నాయకులు అందరూ కష్టపడ్డారు. మీ పరిధిలో ఎడ్ల రమేష్ అనే వ్యక్తిగా మీరెంత కష్టపడ్డారు అనేది మాకు కూడా తెలుసు. ఎందుకంటే చాలా కాలనీలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల, కాలనీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కాలనీ వాసులందరినీ కలిసి మీరు వెళ్ళలేని చోట వాళ్ళకి ఫోనులు చేసి ఖచ్చితంగా రఘునందన్ అన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఏజెంట్లే లేని పరిస్థితి నుంచి బీజేపీ ఈరోజు ఇంత ఒక బలమైన శక్తిగా మన స్థానికంగా ఎదగటాన్ని ఎట్లా చూడాలి? మాకు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నరేంద్ర మోడీ గారే మాకు ఆదర్శం, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే మాకు ఆదర్శం. ఆ యొక్క ఆదర్శం, ఆ యొక్క స్ఫూర్తి మమ్మల్ని ఒక ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఉంది. రఘునందన్ రావణ గారికి వచ్చిన మెజార్టీలో చాలా కీలకమైన ఓట్లు అమీన్పూర్లో వచ్చినాయి. మరి 40,700 చిల్లర పోలైతే 21,000 అంటే దాదాపుగా 22,000 ఓట్లు మరి ఈ అమీన్పూర్ నుంచి రావడం, ఆ యొక్క మెజార్టీలో కీలకమైన ఓట్లు అమీన్పూర్ నుంచి రావడం చాలా సంతోషించవలసిన విషయం. ఏ విధంగా అయితే మా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ యొక్క ఆ నమ్మకాన్ని మేము రఘునందన్ రావణ గారి ద్వారా ఆ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. అండ్ ఇంకొకటి, సరే సందర్భం వచ్చింది కాబట్టి తప్పక అడగాల్సి వస్తుంది, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ గల్లీలో కనిపించలేదు, కనీసం మా పార్టీకి ఓటేయమని అడిగిన దాఖలాలు లేవు. కష్టపడి మీలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారు, జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికీ పార్టీ కూడా కొంత గుర్తించాల్సిన అవసరం లేదా కష్టపడి పనిచేసే నాయకుల్ని? సరే, అట్లాంటి విషయాలు మేము మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎవరు పనిచేస్తారు, ఎవరు పనిచేస్తలేరు అనేది మా పైన ఉన్న వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే వాళ్లకు అందలం ఎక్కించుకుంటూ పోతుంది పార్టీ, పనిచేయని వాళ్ళను అటు పనిచేసే వాళ్ళను పనిచేయ వాళ్ళను అందరినీ దృష్టిలో పెట్టుకుంటుంది. ఆ యొక్క విషయాలన్నీ మేము మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా సరే పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగా మీరు అవునన్నా కాదన్నా ఒక చర్చ నడుస్తూ ఉంది, కొంత బలమైన నాయకుడికి బీజేపీలో కొంచెం బాధ్యతలు అప్పజెప్తే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకునే వ్యక్తుల్లో ఎడ్ల రమేష్ కూడా ఒకడు. మీరు అవునన్నా కాదన్నా ఎట్లా ఒకవేళ పార్టీ ఏదైనా కీలక బాధ్యత అప్పజెప్తే ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఒక గ్రామంలో పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి ఆ గుర్తింపు ఏ విధంగా అయితే ఇదైతుందో, ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గరికి కూడా పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. ఈరోజు కాకుండా రేపు ఉంటుంది, రేపు కాకుండా ఎల్లుండి ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు పనిచేసే వాళ్ళకు కంప్లీట్గా పూర్తి స్థాయిలో గుర్తింపు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర వరకు అనేక రకమైన ఉదాహరణలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా దానికి ఒక ఉదాహరణ. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి,
ప్రభుత్వం ఎప్పుడు పెడుతుంది అని చెప్పి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లా పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఎట్లా ఈ ఎంపీ ఓట్లే రిపీట్ అవ్వబోతూ ఉన్నాయా, ప్రజాప్రతినిధులు గెలవబోతూ ఉన్నారా? మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ విధంగా అయితే మాకు ఈ గెలుపులు ఉత్సాహాన్ని ఇచ్చిందో ఆ ఉత్సాహంతోనే ముందుకెళ్ళి స్థానికంగా ఉండే పరిస్థితుల్లో కూడా చాలా ఒక బలమైన పునాది వేసుకునే అవకాశం ఉంది. దానికి పార్లమెంట్లో మరి బీజేపీ కూడా గెలవడం అదొక శుభ పరిణామం. రఘునందన్ రావణ గారి ద్వారా, ఏదైతే రాష్ట్ర అధ్యక్షుని ద్వారా కావచ్చు, జాతీయ స్థాయిలో సపోర్ట్ తీసుకొని ఈ యొక్క పార్లమెంట్లో ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏవైతే స్థానిక సంస్థలుగా వచ్చే ఎలక్షన్లలో అన్ని గెలవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం, దానికే ఇది ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అండ్ బీజేపీకి సంబంధించి చాలామంది కార్యకర్తలు కష్టపడ్డారు, చాలామంది కింది స్థాయి నాయకులు కూడా కష్టపడ్డారు. అంటే రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్న మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు మన పార్లమెంట్ ఎన్నికల్లో గల్లీ గల్లీకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఓట్లేశారు. మీరందరూ ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నారంటే కింది స్థాయి కార్యకర్తలు బీజేపీ క్యాడరే మెయిన్ అనుకోవచ్చు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? కార్యకర్తలు ఏదైనా సరే కార్యకర్తలు చాలా పటిష్టంగా పనిచేస్తేనే ఎవరమైనా గెలిచేది. ఈరోజు రఘునందన్ రావణ గారు కావచ్చు, రేపు స్థానికంగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే కార్యకర్తల కృషి మీద, కార్యకర్తల పట్టుదల మీద, కార్యకర్తలు పనిచేసే దాని మీదనే ఈ గెలుపులు ఆధారపడి ఉంటాయి. ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తిగా ఉన్నారో ఆ స్ఫూర్తితోనే ప్రతి ఒక్క కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వల్లనే ఇట్లాంటి విజయాలు సాధ్యమవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటాం. యడ్ల రమేష్ గారు, ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి, యడ్ల రమేష్ గారు ఎప్పుడు చూసినా ప్రతిపక్షంలోనే ఉన్నారు. నాకు తెలిసి నేనే 7 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను. అధికార పార్టీ నుంచి మంచి మంచి ఆఫర్లు వచ్చినా గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వదులుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు. మీ నోటితో అన్నారు గతంలో మన చాలా ఇంటర్వ్యూలో, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది అని చెప్పి. మీరు అన్నట్టే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏమీ గెలవలేని పరిస్థితులు ఏర్పడింది, ఏం చెప్తారు? ఇప్పుడు యడ్ల రమేష్ ఏదైనా వ్యక్తిగతంగా మంచిగా ఉండాలి, వ్యక్తిగతంగా బాగుండాలి, వ్యక్తిగతంగా ఆర్థికంగా డెవలప్ అయ్యి ఉండాలి అని చెప్పేసి ఏ రోజు వ్యక్తిగతంగా ఆలోచించిన సందర్భాలు లేవు నాకు. ఏదైనా సరే ప్రజలలో ఒక మంచి గుర్తింపు ఉండాలి. ఒక మంచి వ్యక్తి రమేష్ అంటే ఒక మంచి వ్యక్తి, యడ్ల రమేష్ ఒక మంచి నాయకుడు, పిలిస్తే పలుకుతాడు అని చెప్పేసి ఆ యొక్క గుర్తింపు ఉంటే చాలు అని చెప్పేసి కోరుకునే వ్యక్తిని, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వ్యక్తిని, ఇటు అధికారం ఉంది కదా అని ఇటు సంపాదించుకొని ఇంకే రకంగా నా సొంత లాభం గురించి నేను పోయే వ్యక్తిని కాదు. ఎదురుగాలు వచ్చినా సరే, కష్టాలు వచ్చినా సరే నేను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి నిలబడి పనిచేసే వ్యక్తిని. కాబట్టే ప్రజలలో ఆ విధంగా గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2014 తర్వాత కూడా ఇది ఒక ప్రజలలో సమర్థవంతంగా ఉండే పార్టీ కాదని చెప్పేసి ఆనాడే చెప్పడం జరిగింది. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అత్యంత తొందరగా మూతబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అవుతుందని చెప్పేసి ఎన్నికల కంటే ముందు చెప్పిన, శాసనసభ ఎన్నికల కంటే ముందు చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా జవాబిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతుంది. ఇంకొక పార్టీకి అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 99 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి స్థానానికి మరి ట్రై చేస్తే ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ 240 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించి ఏదైతే ఎన్డీఏ కూటమి ఒక సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉందో మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 20 స్థానాలకు పైగా గెలుచుకొని ప్రజల మన్ననలు పొందితే మరి అదేదో మేము కిందికి డిమోర్చల్ అయినట్టుగా, మరి మేము ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసమైంది కాదు. అతిపెద్ద పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్కు 99 ఉన్నాయి, బీజేపీకి 240 ఉన్నాయి. 240 సీట్లను 99 సీట్లు ఏ విధంగా ఢీ కొడుతాయో మరి మాకైతే తెలియదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అండ్ చాలామంది నన్ను మిమ్మల్ని అడగమన్న ప్రశ్నే చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను. పార్టీలకు అతీతంగా యడ్ల రమేష్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ జర్నలిస్టులు కూడా యడ్ల రమేష్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడూ కోపంతో చూడలేదు, అందరితో బాగా మాట్లాడతాడు అని చెప్పి అందరూ చెప్పిన మాట మిమ్మల్ని అడగమన్నా. కోపం రాదా మీకు? ఎట్లా ఏమన్నా మేనేజ్ చేసుకుంటారా కోపం వచ్చినా లోపల? అంటే నాది ఒకటే లక్ష్యం, యడ్ల రమేష్ అనే వ్యక్తి
అజాత శత్రువుగా ఉండాలి. పార్టీలు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఇతర పార్టీల అభిమానం ఉండే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒక ఎడ్ల రమేష్ ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి ఒక అజాత శత్రువుగా ఉండాలి. ప్రజలలో ఒక మంచి నాయకుడు అని గుర్తింపు పొందిన నాయకుడిగా ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడూ ఆలోచించుకుంటా తప్ప ఏ రోజు పదవుల గురించి, సొంత లాభం గురించి, డబ్బుల గురించి ఆలోచించిన విషయాలు ఉండయి. ప్రజలలో ఎంతసేపు నాకు ఎంత మంచి పేరుంది, ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని ఆలోచించడం తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నా వ్యక్తిగా పెద్ద ర్యాలీ తీసినట్టున్నారు మొన్న బీరంగూడలో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీజేపీ, జనసేన, టీడీపీ. బాగా సంతోషం అనిపించిందా? చాలా సంతోషం అనిపించింది, కాబట్టి అంత భారీగా ర్యాలీ పెట్టగలిగినాం. చాలా అంటే అక్కడ ఎప్పుడైనా సరే తెలుగుదేశం బీజేపీ ఎప్పుడైతే కలయిక ఉంటుందో ఆ కలయిక సక్సెస్కు దారితీసింది. చాలా విషయాలు కావచ్చు, 1990 నుంచి 1990ల కావచ్చు, 2014లో కావచ్చు, ఈరోజు కావచ్చు, బీజేపీ టీడీపీ అలయన్స్ ఎప్పుడైతే ఉంటుందో, జనసేన కానివ్వండి, ఈ అలయన్స్ సక్సెస్ అలయన్స్. ఎప్పుడైనా సరే ఈ కలయిక ఎప్పుడైతే కలుస్తుందో అది ఎప్పుడైనా సరే సక్సెస్కు దారితీసింది. అది ఈరోజు కూడా ఆ కలయిక సక్సెస్కు దారితీసిందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని ఆపుకోలేక ఆ రోజు చేసిన ర్యాలీకి వాళ్ళే ముందుండి మమ్మల్ని నడిపించారు. ఆ యొక్క సంతోషాన్ని ఆస్వాదించారు. చాలా భారీగా ర్యాలీని నిర్వహించడం జరిగింది, అది ఆ సంతోషానికి నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా మాట్లాడారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికలు ఏ వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి కేవలం బీజేపీకే ఉంది. అట్లనే మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచిన రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉంటాయో వాటిని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఎడ్ల రమేష్ మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.